నగరంలోని రామచంద్రనగర్లో ఏర్పాటు చేసిన ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంకును ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రజల అందుబాటులోకి గోల్డ్ లోన్ ఏర్పాటు గొప్ప కార్యక్రమం. అదేవిధంగా మన అనంతపురం నగరం రోజు రోజుకి మెరుగు అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం రంగంలో కూడా ఒక డెవలప్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రముఖ సంస్థలు మన అనంతపురం నగరంలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం ఒక గొప్ప అభినందనీయం. వీరందరూ కూడా మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నాను. మన దేశంలో వచ్చి ముఖ్యంగా మహిళలు బంగారం పట్ల కూడా ఎక్కువ కూడా మొగ్గు చూపుతారు. ఎంతో భావోద్వేగంతో ఉంటుందంట. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారు ఎవరైనా కానీ తన బంగారాన్ని మాత్రం అమ్ముకోరు. కావాలంటే ఎక్కడైనా కానీ మార్టిగేజ్ చేసుకొని అప్పుగా తీసుకొని మళ్ళీ దాన్ని కట్టేది కూడా మొదటి నుంచి కూడా భారతదేశంలో కూడా అలవాటు. అదే అలాగే ఇండ్లు కూడా అంతే అన్నమాట. ఈ రెండు వచ్చేసి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోరు, తక్కువగా సాధ్యమని తీసుకుంటారు. అందుకోసం ఈరోజు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పోతే ఎలా అంటే అలా వడ్డీ కూడా వసూలు చేసుకుంటున్నారు. చట్టపరంగా కూడా ఇవన్నీ లేవు కాబట్టి ఒక చట్టపరంగా చేసుకొని ఒక రిజిస్టర్ చేసుకొని నాన్ బ్యాంకింగ్ సిస్టంలో ఇవన్నీ కూడా ఈ ఐఐఎఫ్ఎల్ ఇటువంటివన్నీ కూడా బాగా కూడా భారతదేశంలో కూడా అప్పులు కూడా ఇస్తుండే కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూనే ఐఐఎఫ్ఎల్ మేనేజ్మెంట్కి నేను కోరేది ఏమంటే ప్రజలకు అందుబాటులో ఉండి ఈరోజు ప్రజలకు కూడా అందుబాటులో ఉండి దీన్ని అంతా కూడా చేసుకోవాలని చెప్పేసి వారిని కూడా నేను చేసుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు కోరుతున్నాను. మన ఐఐఎఫ్ఎల్ ఎన్నో సంవత్సరాలుగా వారి సేవలను ప్రజలందరికీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మహిళలకి ముఖ్యంగా వాళ్ళని బలోపేతం చేయడానికి ఈ గోల్డ్ లోన్స్ సంస్థ ఐఐఎఫ్ఎల్ బ్యాంక్ ఈరోజు 4వ బ్రాంచ్ ఓపెనింగ్ చేస్తున్నందుకు ఐఐఎఫ్ఎల్ వారి సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు చేస్తున్న సహాయాలు ఈ సంస్థ తరఫు నుంచి ఇంతవరకు వాళ్ళు చేసిన ఆర్థిక సహాయాలన్నీ కూడా ప్రజలకు ఎంతో సహాయపడ్డాయని, చాలా సపోర్టివ్గా వర్క్ చేశారు. ఇదే విధంగా ఇదైతే 4వ బ్రాంచ్, దీన్ని మేము ప్రత్యక్షంగా కూడా వీక్షించడం జరిగింది. వీరి సేవలు నిజంగా అందరికీ ఉపయోగపడుతున్నాయి. కాకపోతే వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రజలకి అనుగుణంగా వాళ్ళ అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ